తర్వాత ఇప్పుడు పుష్పాది రాసంలో ఆ పుష్పాల పర్చన చేసి సాయంత్రం మీరు ఊరేగింపులు వచ్చినప్పుడు ఆ పుష్పాలు మీకు పునః ఇచ్చేస్తారు రాత్రికి ధనాది రాసు నేను ఒకసారి వినండి అందరూ సాధారణంగా రాత్రికి ధనాది ధాన్యాది రాసం జరుగుతుంది కాబట్టి ధాన్యాదివాసంలో వడ్లు ఇవ్వాలనుకున్న వాళ్ళు మీరు సాయంత్రం ఊరేగింపుకి వచ్చేటప్పుడు తీసుకురండి మీరు బస్తా వడ్లు వస్తారా రెండు బస్తాలు వస్తారా మూడు బస్తాలు వస్తారా పది బస్తాలు వస్తారా మీ ఇష్టం లేదంటే ఒక పల్లికి వచ్చినా సరే ఆ వడ్లు సాయంకాలం ఐదింటికల్లా ఉండాలి స్వామి మరి మేమిటికి రాలేమండి మాకు నోకాళ్ళప్పుడు ఆ బస్తా తెచ్చేవాళ్ళు లేరనుకుంటే ఊరేగింపులో ట్రాక్టర్ మీ దగ్గరకు వస్తుంది ఆ ట్రాక్టర్ లో ఎనకమాల ట్రక్ ఖాళీ ఉంటుంది ఆ ట్రక్ లో వేసేయండి ఊరేగింపు తర్వాత ధాన్యాది